సునీత రెడ్డి ఎందుకు ఎర్రగంగి రెడ్డి మీద పడింది? అప్పుడు కూడా జైల్లో ఉన్నప్పుడు ఒకసారి కలిసింది, కడప జైల్లో ఉన్నప్పుడు. ఒకసారి కాదండి, పివి మన ఆయన పిఏ కృష్ణారెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి చాలాసార్లు వచ్చి జైలుకి కలిసింది, వాళ్ళని కలిసింది, నన్ను కూడా కలిసింది. నన్నేమో మన రామ్ సింగ్ చెప్పినట్టు చేయండి అనేది చెప్పేవాడు, అప్రోవర్గా మారమని చెప్పేవాళ్ళు అని చెప్పాడు. సో ఈమె ఎప్పటి నుంచి కలుస్తుంది, మరి అప్పుడు ఎందుకు కలిసిందని మనకు తెలియదు, కానీ ఇప్పుడు కలిసిందానికి కారణం అయితే చెప్తున్నారు. ఇక్కడ రెండు వెర్షన్లు ఉన్నాయి బేసిక్గా. అసలు సునీతారెడ్డి కలిసింది అనేది ఎవరు రాశారు? సాక్షి అండ్ వైసీపీ గ్రూప్ వాళ్ళే రాశారు. ఓకే, వేరే మీడియా రాయలా. సునీత వాళ్ళు రాసిన దాని ప్రకారం నిన్న ఫ్రైడే సునీత 3 గంటల ప్రాంతంలో చెల్లపల్లి జైలుకి వెళ్ళి చెంచల్గూడ జైలుకి వెళ్ళి ఎర్రగంగిరెడ్డిని కలవడానికి అధికారులను అడిగింది, కానీ వాళ్ళు ససేమ్ర ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళు ఓన్లీ అడ్వకేట్స్ మాత్రం అలో చేస్తామన్నారు. అప్పుడు సునీత వాళ్ళు అడ్వకేట్ వెళ్ళి అతని దగ్గర కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకున్నారు. ఈ వెర్షన్ పెట్టాడు ఆయన, పెట్టారని. ఈ వెర్షను సాక్షి అండ్ ఆ గ్రూప్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన వెర్షన్ ఇది. సంతకం పెడితే అప్రూవర్ అయిపోయినట్టే కాదు చెప్తున్నా, ఒక వెర్షన్ అని చెప్తున్నా. సో రెండో వెర్షన్ వచ్చి ఆంధ్రజ్యోతి కావచ్చు, మిగతా తెలుగుదేశం మీడియా, వీళ్ళు చెప్పింది ఏంటంటే సునీతారెడ్డి వెళ్ళలేదు, లాయర్ మాత్రమే వెళ్ళాడు. లాయర్ కూడా ఎందుకు వెళ్ళాడంటే ఆమె సుప్రీంకోర్టులో ఈ బెయిల్, హైకోర్టు బెయిల్ ఇవ్వడం మీద ఆమె పిటిషన్ వేసింది కదా, దానికి కౌంటర్గా సుప్రీంకోర్టు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్స్ని ఈయనకి ఇచ్చేసి లాయర్ వెళ్ళారు అనేది ఆంధ్రజ్యోతి అండ్ తెలుగుదేశం మీడియా రాసింది. సో ఇక్కడ ఏంటంటే రెండు పరస్పరమైన విరుద్ధమైన విషయాలు ఉన్నాయి. ఒకటేమో సునీత గారు వెళ్ళి కలిసిందేనే, వెళ్ళింది ఈమెను అలౌ చేయకపోతే లాయర్ వెళ్ళారనేది వీళ్ళు రాసింది. వీళ్ళేమో అసలు సునీత వెళ్ళలేదు, లాయర్ మాత్రం వెళ్ళారు, ఈ సాక్షి అండ్ సోషల్ మీడియా అత్యుత్సాహం ప్రవర్తించి రాసిందని వీళ్ళు అన్నారు. సో సత్యమే ఇద్దరి మధ్య దాగుంది. ఎప్పుడైనా కూడా ఈ మధ్య ఏమైందంటే మనం ఏదన్నా ఒక న్యూస్ ఒక పేపర్లో వస్తే దాన్ని నమ్మే పరిస్థితులు, కౌంటర్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతిదాన్ని. అంటే సత్యం ఇద్దరి మధ్య దాగుందేమో అనిపిస్తుంది. మామూలుగా బిట్వీన్ ది లైన్స్ అంటారు, లైన్ల మధ్య చదవాలి న్యూస్ని అని. అలాగా ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో ఆగింది. ఏదేమైనా లాయరో గీరో ఎవరో సునీత తరపున కలిశారు. మన రిపోర్టర్ చెప్పిన విషయాలు ఏంటంటే రెండు కార్లు వెళ్ళాయి చెల్లపల్లికి, చెంచల్గూడకి. ఓ కారులో ఎవరున్నారో తెలీదు, లాయర్ అటు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అద్దాలు దించిన తర్వాత ఆ కాగితాలు తీసుకొని లాయర్ ఒక్కడే లోపలికి వెళ్ళాడు. అంటే వీళ్ళని ఎలా చేయరని ఆల్రెడీ తెలుసు కాబట్టి లాయర్ వెళ్ళాడు. ఇది మన రిపోర్టర్లు ఇచ్చిన. ఓకే, ఏదేమైనా సునీత అయితే, సునీత లాయర్ అయినా సునీత అయినా ఒకటే నిజానికి, ఎందుకంటే ఆమె తరపునే కదా ఆయన ఉంటారు బేసిక్గా. ఏదేమైనా ఎర్రగంగిరెడ్డిని కలిశారు. నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎర్రగంగిరెడ్డికి యాంటీగా ఈమె వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది, ఎర్రగంగిరెడ్డి బెయిల్ని 30 తర్వాత జూలై 1 కానీ 2 కానీ రిలీజ్ చేశామని హైకోర్టు చెప్పింది. ఎందుకంటే దర్యాప్తు అయిపోతుంది కాబట్టి, దర్యాప్తు కోసమే పెట్టుకున్నారు, దర్యాప్తు కోసమే కాబట్టి దర్యాప్తు అయిపోయినాక వదిలేయమని హైకోర్టు చెప్పింది. దీనికి వ్యతిరేకంగా ఆమె వెళ్ళింది. దర్యాప్తు అయినా కూడా ఎర్రగంగిరెడ్డి బెయిల్ని బెయిల్ ఇవ్వద్దండి, ఆయన లోపలే ఉండాలి అని ఈమె వెళ్ళి పిటిషన్ వేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, కౌంటర్ వేయమని దాంట్లో ఉన్న ప్రత్యర్థులకి నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ సుప్రీంకోర్టు ఈ లాయర్ దగ్గర ఎందుకు ఇచ్చింది, ఈ లాయర్ని ఏమని ఎందుకు చెప్పింది అనేది నాకున్న డౌట్. అంటే వేరే మార్గం లేదా? అదే ఇప్పుడు కోర్టులు ప్రత్యర్థుల లాయర్ల దగ్గర ఇచ్చి ఇవ్వమని చెప్తాయా అనేది ఒక డౌట్ నాకు తెలియదు. గోదానికి వెళ్ళారు కానీ బయటికి వార్తలు ఇలా వచ్చాయి, యాక్చువల్గా అప్రూవర్గా మారు, నిన్ను కూడా మేము చూసుకుంటాం, దస్తగిరిలాగా నిన్ను కాపాడు, ఏదో ఉందనేది మనకు అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు కూడా ఆమె అప్రూవర్గా మారమని అతన్ని ప్రెజర్ చేసిందనే చెప్పారు. ఆయన కూడా నన్ను కొట్టారు, నన్ను వాళ్ళు చెప్పినట్టు ఏమని కొట్టారు అనేది ఆయన కూడా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అప్పుడు చెప్పారు ఆయన ఓపెన్గానే. ఏది నన్ను ఇక్కడ పోలీసులు కొట్టారు, సిబిఐ కూడా కొట్టింది అనేది ఆయన చెప్పారు. ఏట్లు బాగా గట్టిగానే ఏట్లు వేశారు అనేది ఇదే భాషలో ఆయన చెప్పారు. అంటే ఏంటి, ఆయన్ని 1 కాబట్టి ఆయన కూడా అప్రూవర్గా మారితే స్ట్రాంగ్గా అవినాష్ రెడ్డి మీద కేసు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే
హియర్సే కిందకి అది వెళ్ళిపోతుంది. దస్తగిరి చెప్పిందంతా హియర్సే కింద కొట్టేస్తారు. హియర్సే అంటే ఎవరో చెప్పారు ఏంటి, ఆయన డైరెక్ట్గా ఆయనకి వీళ్ళు ఎవరు భాస్కర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ హత్య చేయమని చెప్పలేదు. హత్య చేయమని చెప్పారని ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి చెప్పినాడు అని దస్తగిరి 164 స్టేట్మెంట్ ఇచ్చాడు కోర్టులో. సో దాని అది హీర్సే కిందకి వెళ్ళిపోతుంది. నీకు డైరెక్ట్గా తెలుసా ఎవరో చెప్పారని నువ్వు చెప్తే అది చల్లదు కోర్టులో. కాబట్టి ఇప్పుడు ఎర్రగంగిరెడ్డి కానీ రేపు పొద్దున అప్రూవర్కి మారి అవును నాకు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పారు మీరు అత హత్య చేయండి మీకు ఇంత ఇన్ని కోట్లు ఇస్తాము మీకు ఏమి కాకుండా మేము చూసుకుంటామని చెప్పాడు అని కానీ ఏం చెప్పాడు అనుకో డైరెక్ట్గా అప్పుడు కొంత అది నిలబడుతుంది. సో దానికోసం ప్రయత్నిస్తుందా అంటే లేకపోతే నేను సుప్రీంకోర్టుది నువ్వు కానీ అప్రూవర్ మారితే సుప్రీంకోర్టు నుంచి నా పిటిషన్ని నేను ఉపసంహరించుకుంటాను అనే ఒక బార్గైనింగ్కి ఏమేమన్నా వెళ్ళిందా అనే డౌట్లు కూడా ఉన్నాయి బేసిక్గా. ఎందుకంటే ఈమె కొంచెం భయపడింది, వై బికాజ్ ఆ బెయిల్ పిటిషన్కి ఆమె ఎప్పుడైతే యాంటీగా వెళ్ళిందో ఈయన తలగొట్టుకున్నాడు. తలగొట్టుకోవడం అమ్మో వీడేమైపోతాడో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఒకసారి కలవడానికి వెళ్ళినట్టుంది వ్యవహారం. ఇదైతే నాకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి, దస్తగిరిని వీళ్ళని కలవనీయకుండా చేస్తుంది. అంటే మేబీ వీళ్ళు ఎవరన్నా వాడిని చంపేస్తారేమో. ఇప్పుడు ఆమె మూడు పిటిషన్లు ఉన్నాయండి ఆమె కోర్టులో, సుప్రీంకోర్టులో ప్రధానంగా రెండిట్లేమో ఇంప్లీడ్ అయింది, ఒక దాంట్లో పిటిషన్ వేసింది. రెండు ఇంప్లీడ్ అయినవి ఏదంటే ఫస్ట్ది అవినాష్ రెడ్డి ఆమె బెయిల్ పిటిషన్ ఇక్కడ వెకేషన్ బెంచ్లేమన్నాడు కదా దానికి అయింది. రెండవది ఏంటంటే అది రెండు బెంచెస్ అనమాట, ఎప్పుడు జరగదంట అది మామూలుగా ఒకే కేసులో రెండు బెంచెస్. ఆ రెండు బెంచెస్ మొన్న ఈ రెండు బెంచెస్ ముందుకి ఈ కేసులు వెళ్ళాయి. ఒకటేమో పిఏ కృష్ణారెడ్డి దస్తగిరి పార్డన్ అంటారు దాన్ని, అంటే క్షమాభిక్షని క్యాన్సిల్ చేయమని. రెండవది నేనే దీనికి అథెంటిక్ పర్సను అంటే కాంపిటేటివ్ పర్సన్ అని కోర్టు చెప్పింది. అంతకుముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దస్తగిరి పార్డన్ని క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆన్ వాట్ గ్రౌండ్స్ అన్నప్పుడు నువ్వు నిందితుడివి కాబట్టి ఒక అక్యూజుడికి ఇంకొక అక్యూజుడు అప్రూవర్గా మారుంటే దాని మీద కోర్టుకు వచ్చే హక్కు లేదు కాబట్టి నీ పిటిషన్ కొట్టేస్తున్నాము. కాంపిటేటివ్ పర్సన్ అప్రోప్రియేట్ టైంలో అప్రోచ్ అయితే మేము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అప్పుడు అందుకని కృష్ణారెడ్డి వెళ్ళాడు, నేనే అప్రోప్రియేట్ పర్సన్ని అంటే కాంపిటేటివ్ పర్సన్ని, ఎందుకంటే వివేక గారు చనిపోయినారని చెప్పింది, కంప్లైంట్ ఇచ్చింది నేను కాబట్టి ఆథర్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ అంటారు, ఆథర్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ నేనే కాబట్టి ఐఎమ్ ద విక్టిమ్, నేను బాధితుడి కిందకే వస్తాను అని ఈయన పిటిషన్ వేశాడు. దాంట్లో ఈమె ఇంప్లీడ్ అయింది. ఇంప్లీడ్ అయ్యి అసలు బాధితులు నేను మా అమ్మ అతను కాదు, అతను అక్యూజుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇతన్ని. సో ఇతను అక్యూజుడికి హెల్ప్ చేస్తున్నారు, పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని ఇతను కాపాడడానికే ఈ పిటిషన్ వేశాడు అనేది ఆమె చెప్తుంది. సో అతను విక్టిమ్ కాదు, మేమే విక్టిమ్, మా మదరు నేనే విక్టిమ్ ఈ కేసులో అని. సో ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు అంటే హూ ఇస్ ద విక్టిమ్, ఎవరు బాధితుడు, అతను కృష్ణారెడ్డి కాంపిటెంట్ పర్సనా కాదా అని తేల్చాల్సి ఉందన్నమాట. అది తేల్తే కానీ ఆ పిటిషన్ మీద చర్చ జరగదు. సో అదొకటి ఉంది. రెండవది అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఆమె వేసిన ఇది. ఇంకొకటి ఏంటంటే ఎర్రగంగిరెడ్డి బెయిల్ని క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టులో వేసింది. ఇలా మూడు పిటిషన్లు ఆమెది సుప్రీంకోర్టులో ప్రజెంట్ పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఆమె ఏది జరిగినా ఆమె వెళ్ళిపోతుంది సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఇంప్లీడ్ అవ్వడం కావచ్చు, కౌంటర్ పిటిషన్లు వేయడం కావచ్చు, అవన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు ఎర్రగంగిరెడ్డి కూడా అలా వెళ్ళింది. ఎర్రగంగిరెడ్డి ఈ విషయంలో సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది, మీ పరిస్థితి ఏంటి, మీరు కదా క్షమాభిక్ష పెట్టించింది, అప్రూవర్కి మార్చారు, మీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది అన్నమాట దస్తగిరి విషయంలో. ఎర్రగంగిరెడ్డి విషయంలో కూడా కౌంటర్ ఏమని అడిగింది. సో బేసిక్గా అయితే ఈ దర్యాప్తు సంస్థ కంటే కూడా వేగంగా సునీత వెళ్తుంది. అయితే ఇటుపక్క అవినాష్ రెడ్డి లాయర్స్ కానీ వీళ్ళు ఆరోపిస్తున్నది ఏముందంటే సునీత సిబిఐ కలుసుకొని ఇద్దరు కుమ్మక్కై మా మీద ఇది చేస్తున్నారు, లేదంటే మేము పిటిషన్ వేయగానే ఆమెకి ఎలా తెలిసిపోతుంది, సిబిఐ చెప్తుంది అనేది వీళ్ళ ఆరోపణ అన్నమాట. సిబిఐ సునీత కలిసి చేస్తున్నారు ఇది, అందుకనే సిబిఐ తరపున సునీత నిందితుల దగ్గరికి వెళ్ళి
మీరు అప్రూవర్గా మారండి మారండి అని వాళ్ళని పదే పదే సతాయిస్తూ ఉంది అనేది కూడా ఇటుపక్క లాయర్లు ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా కోర్టులోనే జరుగుతున్నాయి వాదనలు.